మంచి పాట ఉంది, ఈ నిజం తెలుసుకో తెలివిగా మసడుకో. ఇక నిన్న ఒక చిన్న డిస్టెన్స్కే తాడేపల్లి నుంచి గుంటూరు అసలు చాలామంది నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, బస్సు కూడా ఎక్కరు, అంత షార్ట్ డిస్టెన్స్. అదే అదే మా సీఎం గారు అయితే మరి ఆయన హెలికాప్టర్లోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. నేను కొందరిని అడిగా, ఇదేంట్రా బాబు ఈ డిస్టెన్స్కి హెలికాప్టర్ వెళ్ళారంటే మరి 15 కిలోమీటర్లకే వాళ్ళు అక్కడి నుంచి దొరుకుతారా బాబు, అటు ఇటు దారి పొడుగుతూ అన్ని కిలోమీటర్ల వాళ్ళకి అట్లాక మరి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా హెలికాప్టర్ వాడుతున్నారు. 2 కిలోమీటర్లకైనా కూడా వాళ్ళ తక్కువ కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా హెలికాప్టరే వాడతారు. స్పాట్ టు స్పాట్, ఎనీ స్పాట్ టు ఎనీ స్పాట్ ఆయన హెలికాప్టర్లోనే వెళ్తారు. ఆ 100-200 మీటర్లకి సరిపడా వలలు ఉన్నాయి కాబట్టి ఆ అంతవరకే ఆ వలల లెంగ్త్ వరకే ఉంటుందని చెప్పన్నారు. నాకు కూడా లాజికల్గానే అనిపించింది, ఓకే అయితే తప్పు లేదనమాట హెలికాప్టర్కి వెళ్ళటం అని అనుకున్నా. కానీ ఈ వలలు కూడా ఎందుకు వచ్చింది? ప్రజల మధ్యన చక్కగా సాయంత్రం అయితే టిక్కి టిక్కి మైకులు కొట్టుకుంటూ ప్రతిరోజు స్పీచ్ ఇచ్చి ప్రజల మధ్యన అంత ఆనందంగా గడిపిన వ్యక్తి మరి ప్రజలు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తున్నట్టుగా భావించే వ్యక్తి, మరి ఆయనకి ప్రజలంటే ఎంతో మమకారం ఉన్న ఆ వ్యక్తికి మరి ప్రజలంటే ఇంత భయం ఎందుకు వచ్చింది అన్నది నాకైతే అసలు అర్థం కావట్లేదు. మరి ప్రజల్లోకి రాని ప్రజానాయకుడు, ప్రజానాయకులు అయిన వారిని కూడా కలవని ప్రజానాయకుడు ఏమిటి అనేది ఇదొక చిదంబర రహస్యంగా ఉంది. మరి ఈ వలల వలయాన్ని ఛేదించుకొని ముఖ్యమంత్రి గారు ప్రజలలోకి ప్రజల గుండా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రజల ద్వారానే ఆయన ఎన్నికవలసిన అవసరం ఉంది కాబట్టి. మరి ఇప్పటికైనా ఈ వలల వ్యవహారం నుంచి, ఈ హెలికాప్టర్ల వ్యవహారం నుంచి వెనక్కి తగ్గి భూమి మీదకి, రోడ్లు లేని రహదారుల మీదకి వచ్చి ప్రజల కష్టాలని తెలుసుకొని మరి రాజన్న రాజ్యం, నిజమైన రాజన్న రాజ్యం, ఇదే రాజన్న రాజ్యం అయితే అసలు మాకు ఇది వద్దురా బాబు అని చెప్పి ప్రజలు అంటున్నారు కాబట్టి తండ్రి మీద గౌరవంతో మరి తండ్రి మెడికల్ డాక్టర్ అయితే మరి కొడుకుతో కూడా సర్జరీ చేయించుకున్నట్టుగా ఉంది, కొడుకు భూతవైద్యుడు అని చెప్పి తెలియక మరి ఎంబీబీఎస్ డాక్టర్ కొడుకు అని చెప్పి వైద్యం చేయించుకుంటే ప్రజల పరిస్థితి ఏంటో. అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్తున్నా, ఈయన భూతవైద్యుడు అని నేను అంటలేదు. భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళిన ఆ తండ్రి కొడుకుగా ఒక వైద్యుడు ఒకటి వైద్యుడు అనుకుని భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే ఏమవుతుందో, అలాంటి పరిస్థితి అని ప్రజలు ఎవరు అనుకోకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి మరి ఇంకా పార్టీలో ఉన్న వ్యక్తిగా మరి ఇంకా మీ చేత డిస్క్వాలిఫై చేయించబడని వ్యక్తిగా ఉన్నంతవరకు